What do you mean, buddy? చూసుకోండి వచ్చి రాత్రి తగిన మందు కొంచెం కిక్ ఎక్కువగా ఉందంటే అది ఎవరా ఉదయాన్నే లేపి తెగ డిస్టర్బ్ చేస్తున్నారయ్యా మంచి పని చేసావయ్యా సూపర్ గా చేసావు నేను ఎన్నో అలరేషలు వేసాను రౌడీసం చేశాను కాళ్ళు చేతులు ఎరగొట్టాను ఎన్నో చేశాను అప్పుడేం కాలేదు మొట్టమొదటిసారిగా లవ్ చేశాను ఇప్పుడు చట్టుకుని పట్టుకుని లోపలైపోతున్నాను దట్ ఈస్ ద ఫేట్ లవ్ చేయమరి లవ్ చేయమరి లవ్ చేయమరి పెట్టారా స్పాట్ కావయ్యా వచ్చి పట్టుకెళ్ళు ఇంకా ఏం చూస్తున్నావు ఈయన గారు చెప్పారట ఆ అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసిందట చూసావా అమ్మాయిలు ఎలా డెవలప్ అయిపోతున్నారు మనం ఇంకా అలాగే ఉన్నారా ఉండు కరెక్ట్గా ఉందారా కొంచెం రైట్ ఏ సైడ్ లెఫ్ట్ సైడ్ మరి ఓకేనా పర్ఫెక్ట్ దీపావళికే పట్టాసులు కాల్చరు నేను జైలుకి వెళ్తున్నానని తెలియని ఎలా పట్టాసులు కాలుస్తున్నారో చూసారా చించేశారా మీరు ఇక్కడ ఉండకండిరా ఇటనే వెళ్ళిపోండి లేకపోతే వీళ్ళు ఇబ్బంది పెడతారు ఏదైనా ఫిగర్ వచ్చి ఐ లవ్ యూ గివ్ అని చెప్పిందంటే ఒక్కడి పీకి పంపించేయండి ఏంటి మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు మరి ఈ ఏరియాలో మాకు ఎవడు మర్యాద ఇవ్వడు చెప్పరా నువ్వెంత మాకు దిక్కేవరన్నా సెట్ అవ్వాల ఓవర్ యాక్షన్ చేయకు ఓకేనా కాకినాడలో మీ మామ ఇల్లు ఉందిగా వెళ్ళి అక్కడ తగలడు పో సాధించావు ఆడపిల్లని అడ్డం పెట్టుకున్నా మొత్తం మీద సాధించావుగా ఆ రోజు ధైర్యంగా ఏరియాలో అడుగు పెట్టినప్పుడే లేపేయాల్సింది వదిలేయడం తప్పు అయిపోయింది ఆ మాతల్లి ఎక్కడ నన్ను చూసి ఆనందిస్తుందే అయ్యోయ్యో అమ్మా తల్లి ఏం నటిస్తున్నావే నువ్వు మాట్లాడి మాట్లాడి నవ్వి నవ్వి చీరేసావు కదా చూడరాదాన్ని పిచ్చ పిచ్చగా ఇరికించేసింది కదరా చాలా బాగా ఇరికించేసింది బండకు మేమే ఎక్కిస్తే అంత బాగుండదు ఓ ఆ రోజు నేను చెప్పింది బాగుంది చాలా బాగా చెప్పారు కౌంటర్ బాగుంది ఇక చాలు వస్తాంటారే ఏసీ కూడా లేదా ఏంట్రా ఎలా ఉన్నారు బాగున్నావా మరి చిక్కిపోయి ఉంటావు అనుకుంటే బాగా దొక్కలా తయారయ్యావే బాగున్నారా మరి నువ్వు బాగా చిక్కిపోయావు మరి నేను ఎప్పుడు లావుగా ఉన్నాను ఇంకేంటి పెద్ద నేను లేకుండా ఏరియాలో అందరూ ప్రశాంతంగా ఉన్నారా లేదు మరి మన ఏరియా పరిస్థితి బాగా దిగజారిపోయింది ఏమైంది వీళ్ళని రిమైండర్ పెట్టారన్నా ఏముంటున్నావురా నువ్వు జైలుకి వెళ్ళేటప్పుడు ఈ ఏరియాలో ఉంటే సేఫ్ కాదని నువ్వే చెప్పావు అందుకని మేము వేరే ఊరు వెళ్ళాం తిరిగి వచ్చి చూసేసరికి ఏరియానే మారిపోయింది మరి ఆ పోలీసు వాడు మన మీద కారణం లేకుండా టార్గెట్ చేయలేదు మరి అతని ప్లానే వేరు ఏంట్రా మారిని అరెస్ట్ చేసిన విషయం ఎంత ఆలస్యంగా చెప్తున్నావు వాడిని తీసుకెళ్లేదాకా రే బయట తీరా వెంటనే వాడిని బయట తీసుకురావాలి మీరు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నట్టు మాకు రిపోర్ట్ వచ్చింది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సర్చ్ వారెంట్ తో వచ్చాను నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా నోర్మై కెమెరాలో సర్చింగ్ చేయకముందే మీడియా ఎలా వచ్చింది తెలీదు సార్ ఎవరో ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంటారు అనుకుంటా సార్ సర్చ్ చేయండి వీళ్ళని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళగానే అన్న వెనుకున్న ఎమ్మెల్యేలు అందరూ జారుకున్నారు ఆయన్ని బయటికి తీసుకురావడానికి ఎవరూ లేకుండా పోయారు బండితే
ఏరియాలో రౌడీస్ అని అనిచేశాడని అర్జున్కి డిపార్ట్మెంట్లో మంచి పేరు వచ్చిందన్న. మన జనాలందరూ హ్యాపీ. ఆ అర్జున్ గారు తల మీద పెట్టుకుని ఊరేగారన్న. ఒకరోజు నైట్ మన ఏరియాకి వచ్చాడు. పెద్ద ప్లాన్ తోటి వచ్చాడు. కిందటి వారం ఎర్ర చందనం స్మగ్లింగ్ గ్యాంగ్ని పోలీసులు అరెస్ట్ చేసింది మీరు వినే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న దొంగ సరుకుని లీగల్గా ఎక్స్పోర్ట్ చేయడానికి అటవీ శాఖ నిర్ణయించింది. ఈ పనికి వెంటనే లేబర్ అవసరం. ఏరియాలో పని లేని జనాలకి ఇది ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు. మన అర్జున్ గారే వచ్చి అడుగుతున్నారు కదా, నమ్మకంతో చేయొచ్చు. వెళ్ళి పేరు ఇవ్వండియా. పిలిచి పనిస్తానంటున్నారు కదయ్యా, పో వెళ్ళి పేరు ఇవ్వు. పో. ఏ శేఖర్, వెళ్ళి పేరు ఇవ్వరా. నువ్వు రానా, వెళ్ళి పేరిద్దాం. అయ్యయ్యా, ఇవన్నీ మనకు సరిపడవరా. ఎర్ర చందనం దొంగలు ఉన్నాయి, మామూలు దొంగలు ఉన్నాయి. ఒక్కొక్క లారీలోనూ ఒక లోడ్ ఎర్ర చందనం దొంగలు ఎక్కించాలి, ఒక లోడ్ మామూలు దొంగలు ఎక్కించాలి. ఇదే మీ పని. జనాలు ఏమీ అడగకుండా చెప్పిన పని చేశారు. రెండు మూడు రోజులు ఇలాగే పని జరిగిపోయింది. ప్రతిరోజు వచ్చే అర్జున్ ఆ రోజు యార్డుకు రాలేదు. ఆ రోజు రాత్రి రైడ్ జరిగింది. గుడ్ చెక్ చేసి దాని రిపోర్ట్ రెడీ చేయండి. మీరు లేబర్ని రౌండప్ చేయండి. ఎవరు ఎస్కేప్ కాకూడదు సార్. ఇది గవర్నమెంట్ పర్మిషన్ తో జరుగుతున్న పని సార్. అవునయ్యా, గవర్నమెంట్ పని ఇలా మూసేసిన మీరులో రహస్యంగా జరుగుతుందా సార్? ఏదో రాంగ్ జరుగుతుంది. కావాలంటే ఎస్ఐ అర్జున్ గారిని అడగండి, ఆయనే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఈ ప్లేస్ కనిపెట్టిన వెంటనే ముందు ఆయనకే చెప్పాం, ఆయనే వెళ్ళి అరెస్ట్ చేయమన్నారు. ఆ రోజు పనిస్తానని మనోళ్ళందరినీ తీసుకెళ్లారు కదా, వాళ్ళంతా స్మగ్లింగ్ చేస్తున్నారని లాక్కెళ్లి లోపల పెట్టారు. రే, ఏమంటున్నారా? ఆ రోజు అర్జున్ సార్ ఎక్కడ తీసుకెళ్లారు, ఈ విషయం ఆయనకి చెప్పారా? స్టేషన్ పోయే వస్తున్నానక, ఆయన రెండు రోజులు లీవ్ అని నన్ను పంపించేశారు. ఆ మరణాడే మన ఏరియాలో కొన్ని సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి. ఏయ్, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మార్కెట్ లో ఉన్న షాపులన్నీ రవెన్నవే. నెల నెల మాకు రావాల్సిన మామూలు కరెక్ట్ గా ఇస్తే ఈ మార్కెట్ లో షాపులు ఉంటాయి. మారే వెళ్ళిపోయాడు, మీరెవరు మా దగ్గర వసూలు చేయడానికి? అంతేకాదా, ఇవ్వడం అంతా కుదరదు. అర్జున్ సార్ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చెప్పారా, అర్జున్ సార్ వస్తే ఏం జరుగుతుందో చూసావు కదా. రే, ఇంకెవరికైనా సందేహాలు ఉంటే అడుగుతారా? రే, మారి అనే పేరే ఇక నుంచి నా చెవులో పడకూడదు. ఇక మీద నేను చెప్పిందే ఇక్కడ వేదం. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ పోలీసుడు బ్యాడ్ డ్రైవ్ ఇద్దరు కలిసే చేశారు. మరి సార్, మీరు చెప్పారనే మా వాళ్ళందరినీ పనికి పంపించాం. ఇప్పుడు ఏదో కొత్తగా స్మగ్లింగ్ అంటున్నారు. అవును, నేను స్మగ్లింగ్ కోసమే తీసుకెళ్లాను. నేను రవి కలిసే ఇదంతా చేస్తూ ఉన్నాం. స్మగ్లింగ్ అని పిలిస్తే మీరు వచ్చుండే వాళ్ళు కాదు కదా? కొత్తగా మొదలుపెట్టాం, కొంచెం సమస్య అయింది. అదిగాక రైడ్కి వచ్చారు సార్. వాళ్ళు తెలియక ఈ పని చేశారని చెప్పి అందరినీ రిలీజ్ చేయించాను సార్. ఓయ్, బుద్ధుందా? అలా అయితే నేను ఎదుర్కొంటాను కదా. వెళ్ళండి వెళ్ళండి సార్. సార్, మీరు మంచివారనే కదా, మీకు నేను హెల్ప్ చేశాను. మీరు కూడా వీళ్ళ మాట విని ఎందుకు సార్ తప్పు చేస్తున్నారు? వీళ్ళ మాట వినా, అసలు ఈ ప్లాన్ అంతా నాదే. మారిని ఎందుకు అరెస్ట్ చేయించామో తెలుసా? ఆడి ప్లేసులకు మేమిద్దరం వద్దామని. మారి పాత కేసుని మళ్ళీ తిరగదోడింది కూడా ఇందుకే. నీ సీన్ మారిని అరెస్ట్ చేసినప్పుడే అయిపోయింది. అనవసరంగా ప్రశ్నలు వేక బయలుదేరు. నో, ఇది నేను ఊరికే వదలను. ఏం చేస్తావే, ఏం చేస్తావు? సార్, మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఏ హనుమంతు, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాయి. సార్, ఏంటి అలా చూస్తున్నావు? పాపం సార్, ఏదో చేసి బయట తీసుకొద్దాం సార్. రే, మూసుకొని చెప్పింది మాత్రం చెయ్యి. ఇక అందరూ బయలుదేరండి. నిన్ను వేలనని అరెస్ట్ చేసి ఎర్రచందనాన్ని ఏరియాన్ని సొంతం చేసుకోవాలన్నదే వాళ్ళ ప్లాన్. రావురాలు రేసు టోర్నమెంట్లన్నీ ఆ బర్డ్ రవి కంట్రోల్ పోయినాయి. మరి వాడు అక్రమాలకు అంతే లేకుండా పోయింది. ఒక పద్ధతే లేదు, అన్నీ వాడికి అనుకూలంగా చేసుకుంటున్నాడు. సోగ్గాళ్లలో సగం మంది పందానికి రావడమే మానేశారు. Hey!
రిలీజ్ అవుతున్న విషయం తెలిసిన వెంటనే వీళ్ళన దగ్గర నుంచి కబర్ వచ్చింది మరి. ఈ ఏరియాలో ఉండొద్దు, వెళ్ళిపోమ్మని చెప్పు, అదే మంచిదని చెప్పాడు. వెళ్ళిపోదాం. ఏంటి మరి అలా అన్నా? మరి ఇంకేమనమంటావు? వీళ్ళన్నే వెళ్ళిపోమ్మని చెప్పిన తర్వాత ఇక మనకి అక్కడ ఎవరున్నారు, మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు. వెళ్ళిపోవాలని తీసుకొచ్చేయండి, వెళ్ళండి. బయలుదేరండి. సన్నాసి, చెప్పింది విన్నావుగా? బండి తీసుకుని సామాను మొత్తం వేసుకొని రా, ఇక మేము ఆ ఏరియాకి రాము. ఏంటి సామాను అంతా ఎక్కిస్తున్నారు? మధుమోహన్ త్వరగా తీసుకురా. అరే జాగ్రత్తగా ఎక్కి. ఏంటయ్యా, ఏయ్, ఎక్కడికి వెళ్తున్నారు? మరి విడుదలయ్యాడా? ఆయన వచ్చాడా చెప్పు. దుబ్బయ్యా, అందరం వెళ్తున్నాం. మళ్ళీ మీ ఏరియాకి రాము, సంతోషంగా ఉండండి. ఉన్నోరు నుదులు పెట్టి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉందయ్యా. ఎవరా, మేము కూడా కష్టపడుతున్నామయ్యా. పడండి పడండి, ఆ పోలీసు బాగా కాకపడుతున్నారుగా. మేము వెళ్ళి మా బతుకుంది మేము బతుకుతాం, ఆ తర్వాత జనం అంతా మీ మీద ఉమ్మేస్తారు. ఇట్లా చూడండి రా, ఊట్లు కట్టుకొని మొత్తం బయలుదేరుతున్నారు. ఒరే సన్నాసి, మీ అన్న మారి ఇంకా రాలేదా? ఎంతకొస్తాడు? ఈ ఏరియా కొంచెం మొహం చూపించగలరా? రేయ్, ఏదో పనులు చేసి వచ్చి ఎగరొద్దురా. అన్న పేరే అర్హత మీకు లేదు గానీ పోండిరా, పోండి. ఏ అర్హత కావాలరా, ఏ అర్హత కావాలరా నీకు? డోంగ్రీ వద్దు చెప్తున్నా. ఏయ్రా ఏయ్రా, కొట్టే తట్టుకుంటాడు. తట్టుకుంటాడు తట్టుకుంటాడు. మారి దగ్గర రోజు దెబ్బలు తింటావుగా, ఇవాళ మా దగ్గర తిను. ఇదిగో కొట్టరా, నేను కొడతాను, నువ్వు తింటావు. వాడు పిలిస్తే వెళ్ళిపోతావా? బద్దలైందా? అందుకే నోరు జారొద్దు అంటారు. అదే మరి
పో, వెళ్ళి ఆ పోలీసుడికి చెప్పు నేను ఇక్కడే ఉంటాను. ఈ ఏరియా వాడి కంట్రోల్లో ఉండొచ్చు, కానీ ఈ మారి ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోలే. వాడిని నేను మాత్రమే కొట్టాలరా. ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నావు? చీరేస్తాను. నడుపుతావా? నడుపుతాం. అయితే రేపటి నుంచి మనం ఆటో నడుపుతున్నాం.